పేదవారి మహిళల సొంతింటి కల నెరవేర్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిట్కో ఇళ్లు, మన పాలకులలో 7,159 ఇళ్లు ఆ రోజు 2019 ఎన్నికల నాటికి 90% ఆ రోజు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్టు 5 సంవత్సరాల్లో ఒక్క అర్బస్తా సిమ్మెంట్ గాని ఒక్క రూపాయి గాని పెట్టకుండా ఆ పేదల మీద ఆ మహిళల మీద కక్ష సాధించడానికి నిదర్శనం ఈ రోజు ఏదైతే ఎన్టీఆర్ టిట్కోయిల్లో పెద్ద మాదిరిగా ఒక చిట్టడవిల మాదిరిగా పెరిగిపోయిన వృక్షాలతో నిండి పాములు పుట్టలతోటి ఏదైతే కట్టినటువంటి కట్టడాలు బిల్డింగ్లు కూడా మరి చెదలు పట్టినటువంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో తీసుకొచ్చాడని అంటే పేదల మీద కనికరం లేనిటువంటి మానవత్వం లేనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఉండడానికి అర్హుడు కాదు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఎంతో కష్టపడి శ్రమించి మేము 2 సంవత్సరాల్లో 90% పూర్తి చేశాం. మరి ఈవేళ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి దీని మీద ఖర్చు పెట్టకపోగా మేము కట్టినటువంటి ఇళ్లను సైతం బ్యాంకులకి తాకట్టు పెట్టి ఒక్కొక్కరు నెత్తి మీద 380,000 ఈ రోజు వడ్డీతో కలుపుకుంటే 8-10 లక్షల రూపాయలు చొప్పున నా పాలకొల్లు నియోజకవర్గంలోనే మేము కట్టినటువంటి ఈ ఎన్టీఆర్ టిట్కోయిల మీద 180 కోట్ల రూపాయలు ఈవేళ ఆయన తనఖా పెట్టి ఆయన అకౌంట్లోకి తరలించుకున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే దగ్గర దగ్గర 7-8 వేల కోట్ల రూపాయలు ఎన్టీఆర్ టిట్కోయిల్ని తాకట్టు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మరి ఆ తాకట్టు పెట్టినటువంటి డబ్బులు కూడా కొన్ని కనీసం ఆ ఎన్టీఆర్ టిట్కోయిల్ బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయడానికి కూడా ఉపయోగించాల. సపోజ్ ఏమైపోయినాయి ఆ డబ్బులు? ఈ రోజు నా పాలకుల్లో 180 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7,000-8,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి తీసుకున్నారు. మరి ఆ తీసుకున్నటువంటి డబ్బులు ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి దుస్థితి.